అధ్యక్ష మీ ద్వారా దానిలో చాలా సీనియర్ సభ్యులైనటువంటి బుచ్చి చౌదరి గారు అదేవిధంగా సీనియర్ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం నుంచి శాసనసభ్యులుగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా వారికి మీ ద్వారా నేను ఒక విషయాన్ని అయితే మనవి చేయదలుచుకున్నానండి సభ ఇలా జరగడం అనేది సాంప్రదాయ విరుద్ధమైనటువంటి అంశం ఏదైనా ఒక అంశం ఏదైనా ఉంటే మీతో చర్చించవచ్చు లేదా అవకాశం అడగవచ్చు సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారే వెళ్లి కూర్చుని వీళ్ళందర్నీ కూర్చోండి కూర్చోండి అని బలవంతం చేయటం అనేది సభా సాంప్రదాయాలకు చాలా భిన్నంగా ఉన్నది నేను సభ్యులు తోటి సభ్యులు తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులందర్నీ కూడా నేను మీ ద్వారా నేను మాట్లాడదలుచుకున్నది ఏమిటంటే మీరు సభా సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించడం మంచిది కాదు మీరు దయచేసి మీ సీట్లలో కూర్చొని ఏం కావాలో మీరు అడగండి అవకాశం ఇచ్చేటటువంటి ప్రయత్నం స్పీకర్ గారు చేస్తారు కానీ ఇలా భిన్నంగా వ్యవహరించడం అనేది సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించడం అనేది ఒక బహుశా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండి కూర్చునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు కూర్చున్నారో కూడా అర్థం కావడం లేదు రైతుల కోసం వెళ్ళలో కూర్చుంటే అది సంతోషం కానీ తానేదో గందరగోళం చేయాలనే ఉద్దేశం సభని డిస్టర్బెన్స్ చేయాలనేటువంటి ఉద్దేశం ఒక పంతంగా కూర్చునేటటువంటి ప్రయత్నం చేయటం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ సభ్యులకు సమంజసం కాదని ఒకసారి వారు పునరాలోచించుకొని వెళ్ళ నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మర్యాదగా ఉంటుందని లేదంటే రెండు నిమిషాల పనే ఏమి లేదు మీరు ఆర్డర్ ఇస్తే మార్షల్స్ తీసుకెళ్తారు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి గౌరవ ప్రతిపక్ష నాయకుల్ని నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను మీరు దయచేసి ఇలాంటి చిన్నపిల్లలు చేష్టలు చేయకండి మీరు పెద్దవారు వయసులో పెద్దవారు అనుభవంలో పెద్దవారు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన వారు మీరు ఈ రకంగా వెళ్ళలో కూర్చునేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా అభ్యంతరకరమైన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా దీన్ని హర్షించరు మీరేదో హర్షిస్తారని మీరేదో తగాదా పడితే మీకేదో మార్పులు వస్తాయని టీవీల్లో చూపిస్తారని మీరు అనుకుంటున్నారేమో దీనివల్ల మీకు తీవ్రమైన నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉన్నదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు వెల్లులో నుంచి బయటకు వచ్చి తమ తమ సీట్లలో కూర్చొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయమనండి ఏం కావాలో రైతులకు ఏం కావాలో రైతుల మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఏం కావాలో మీరు రిక్వెస్ట్ చేసి సరిపోతుంది తప్ప వెల్లలో కూర్చొని మీతోనూ నాతోనూ సభా నాయకులతోనూ మాట్లాడే సాంప్రదాయం ఎక్కడుందండి నేను ఎప్పుడు చూడలేదే ఇలాంటి సాంప్రదాయం వినలేదే మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎప్పుడైనా ఇలాంటి సాంప్రదాయాన్ని చూశారా ఇది ధర్మం కాదు ఒకటికి రెండు సార్లు చెప్తున్నాం రెండు సార్లు చెప్పిన తర్వాత ప్రాయశ్చిత్తం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది తప్ప మరొక మార్గం లేదు రిక్వెస్ట్ చేయటం అనేది ఒక ధర్మమైన విషయం ఆ రిక్వెస్ట్ ను కూడా మీరు భిన్నంగా వ్యవహరిస్తే తగిన ప్రాయశ్చిత్తం రూల్స్ ప్రకారం చేయాల్సి ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం కూడా జరుగుతూ ఉంది ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రతిపక్ష నాయకులు తప్పు తెలుసుకొని అక్కడ కూర్చున్న వారు లెగిసి వచ్చి సీట్లో కూర్చోండి నేల మీద వెల్లోనూ కూర్చోవడం సభ్యత కాదు సంస్కారం కాదు ఇది మంచి పద్ధతి కాదని మీ ద్వారా వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను లేకపోతే మీరు తదుపరి చర్యకు వెళ్ళవలసి ఉంటుంది యు ఆర్ ఫోర్స్డ్ టు డూ లైక్ దాట్ అనేది గమనించాలని కూడా మనవి చేస్తున్నాను.